నమస్తే ఎట్టకేలకు పటాన్చెరు కాంగ్రెస్ టికెట్ నీలం మధు ముదిరాజ్ దక్కించుకోగలిగారు వివిధ రకాల ఈక్వేషన్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నీలం మధు ముదిరాజ్కి అయితే పటాన్ చెరు టికెట్ను కేటాయించింది ఒక్కసారి మీరు నా వెనక చూడొచ్చు పెద్ద ఎత్తున నీలం మధుకు సంబంధించిన ప్రచార రథాలన్నీ సిద్ధమైపోయినాయి పటాన్చెరు నియోజకవర్గంలోని రుద్రారం గణేష్ గడ్డ వద్ద పూజలకు సిద్ధమైనవి మరి కాసేపట్లో నీలం మధు పూజ చేసి ఈ వాహనాలని ప్రారంభిస్తారు సుమారు ఇరవై ఐదు మీరు చూస్తున్నారు ఒక్కసారి నేను ఈ వాహనాల మీద ఉన్న సారాంశాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మీరు చూడొచ్చు పక్కన నీలం మధు ఫోటో కనిపిస్తూ ఉంది పటాన్చేరు కాంగ్రెస్ అభ్యర్థిగా నీలం మధును ప్రకటించింది కాబట్టి నీలం మధు ఫోటో ఒక పక్కన పక్కన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫోటోని మనం క్లియర్గా చూడొచ్చు ఇకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని చెప్పి కాంగ్రెస్ పెద్దలంతా చెప్తూ ఉన్నారు దానికి కారణం కేవలం ఆరు గ్యారంటీలు అని చెప్తూ ఉన్నారు పటాన్చెరు నియోజకవర్గం నుంచి నీలం మధు ముదిరాజు అభ్యర్థిగా ఉన్నాడు ఆయన కూడా ఈ ఆరు గ్యారంటీలనే ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది ఈ గ్యారంటీలు కనుక మనం అబ్జర్వ్ చేస్తే మహాలక్ష్మి మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్తూ ఉన్నారు అలానే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది తర్వాత రైతుల విషయానికి వస్తే రైతు భరోసా మన గుమ్మడిదలు కానివ్వండి జిన్నారు మండలాల్లో పెద్ద ఎత్తున రైతులు ఉన్నారు ఈ రైతులకు సంబంధించి పటాన్చెరు మండలంలో కూడా చాలా మంది రైతులు ఉన్నారు చాలా గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలకు సంబంధించి రైతులకు ఏం చేయబోతున్నారు నీలం మధు అనేది ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతు భరోసా ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్తూ ఉన్నారు అట్లానే వ్యవసాయ కూలీలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్తూ ఉన్నారు ఇప్పటివరకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయ కూలీలకు ఎటువంటి ఇది లేదు అని చెప్పి వ్యవసాయ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పన్నెండు వేల రూపాయలను వ్యవసాయ కూలీలకు ఇస్తాము అని చెప్పి చెప్తుంది ఇక గృహజ్యోతి ఎవరైతే గృహజ్యోతికి సంబంధించి మీరు చూస్తున్నారు ప్రతి కుటుంబానికి రెండు యూనిట్ల ఉచిత విద్యుత్ గతంలో బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని వర్గాలకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెప్పింది వంద యూనిట్ల వరకు అయితే కాంగ్రెస్ పార్టీ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అని ఇక్కడ పెట్టడం జరిగింది ఇక ఇళ్ల విషయానికి వస్తే చాలామంది బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేదని చెప్పి ఆరోపణలు చేస్తూ ఉన్నారు డబుల్ బెడ్రూమ్లు ఎవరికి ఇచ్చారని చెప్పి ఇదే పటాన్చెరు నియోజకవర్గంలో గతంలో నీలం మధు కూడా చాలా ఆరోపణలు చేశారు ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేశారు ఒకవేళ నీలం మధు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ ఇళ్ళు ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఐదు లక్షల రూపాయలు అదేవిధంగా పటాన్చెరు నియోజకవర్గంలో చాలామంది ఉద్యమకారులు ఉన్నారు ఎవరైతే ఇప్పుడు నాయకులు ఉన్నారో నీలం మధు కానివ్వండి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారు కానివ్వండి వాళ్ళ దగ్గర ఉండేవాళ్ళు కూడా చాలా మంది ఉద్యమ నాయకులు ఉన్నారు వాళ్ళు చాలా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు అట్లా ఉన్న నాయకులకు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రెండు వందల యాభై చదరపు గజాల ఇంటి స్థలాన్ని ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చెప్తుంది ఇకపోతే ప్రధానంగా ఈ రోజు నీలం మధు ముదిరాజ్కి కాంగ్రెస్ పార్టీ టికెట్ వచ్చింది అంటే ముఖ్యంగా యువకులదే ప్రత్యేక పాత్ర అని చెప్పాలి ఎందుకంటే ఆయన ఏ కార్యక్రమం తీసుకున్నా యువకులే పెద్ద ఎత్తున ఉంటారు యువకులకు సంబంధించి ఒకవేళ నీలం ఇక్కడ ఎమ్మెల్యే అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో లోకి వస్తే ఏం జరగబోతుంది అనేది ఇక్కడ ఉంది యువ వికాసం విద్యార్థులకు ఐదు లక్షల రూపాయలు అని చెప్పి చెప్తూ ఉన్నారు విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ సరే ఇక్కడ ఆపోజిట్ అభ్యర్థిగా ఉన్న బిఆర్ఎస్ పార్టీ నుంచి గూడె మైపాల్ రెడ్డి తన పార్టీ మేనిఫెస్టో కాకుండా ఒక నవరత్నాలు అని చెప్పి ప్రతి గ్రామానికి నేను అంబులెన్స్లు పెడతాను విద్యార్థులకి నేను అండగా ఉంటానని చెప్తున్నారు కానీ కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తుంది ఐదు లక్షల రూపాయలు విద్యా భరోసా ఇస్తుంది యువ వికాసం తరఫున ఇకపోతే చేయూతను చూడొచ్చు చేయూత నాలుగు వేల రూపాయల నెలవారీ పింఛన్ పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ బీమా కల్పిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది అంటే ఓవరాల్గా ఈ ఆరు గ్యారెంటీలు మీరు క్లియర్గా చూసినట్లయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ గెలిస్తే ఈ ఆరు గ్యారంటీలు అందుబాటులోకి వస్తాయని దీని అర్థం ఒక పక్కన మీరు చూస్తూ ఉన్నారు పటాన్ నియోజకవర్గ వ్యాప్తంగా సరే నీలం మధు ముదిరాజ్కి సంబంధించిన అభిమానులంతా కొంత ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు మరోవైపు మొన్నటి వరకు ఇన్ఛార్జ్గా ఉన్న కాటా శ్రీనివాస్ గౌడ్కి టికెట్ రాకపోవడంతో వాళ్ళు కొంత ఇబ్బందుల్లో ఉన్నారు వాళ్ళు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయినప్పటికీ కాటా శ్రీనివాస్ గౌడ్ ఫోటో కూడా కనపడుతుంది నీలం మధు ప్రచార రథం మీద హస్తం గుర్తుకే మన ఓటు నీలం మధుని గెలిపిద్దామని చెప్పి ప్రచార రథాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ ఫోటోను కూడా పెట్టుకున్నారు ఎందుకంటే తప్పు లేదు కాటా శ్రీనివాస్ గౌడ్ ఫోటో ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే పాప ఆయన పదేళ్ళు కాంగ్రెస్ పార్టీ కోసం ఇక్కడ నిలబడ్డాడు కాబట్టి ఆయన్ని కూడా మేము కలుపుకుపోతాము అన్నట్టుగా నీలం మధు ముద్రాజ్కి సంబంధించిన ప్రచార వాహనాలు అయితే కనిపిస్తున్నాయి మీరు చూడొచ్చు పెద్ద ఎత్తున యువకులు నీలం మధుకు టికెట్ వచ్చింది అనగానే దగ్గర దగ్గర అవుటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి ముత్తంగి నుంచి రుద్రారం గణేష్ గడ్డ వరకు పెద్ద ఎత్తున యువకులంతా తరలివచ్చారు ఖచ్చితంగా నీలం మధు ముద్రాజ్ గెలవబోతున్నారని చెప్పి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు కేవలం ధీమా వ్యక్తం చేయడమే కాదు వాళ్ళు గ్రామాల్లో పనిచేయాల్సిన అవసరం కూడా ఉంది ఒకళ్ళిద్దరితో మాట్లాడదాము అన్న ఎట్లా అనిపిస్తుంది నీలం మధు ముదిరాజ్ గారు అయితే ఫైనల్గా టికెట్ తెచ్చుకోగలిగారు ఆరు గ్యారంటీలు ఆరు గ్యారెంటీలు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి అందరినీ కలుపుకొని వెళ్ళాలి మీరు కూడా మీ మీ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నా మాది గుమ్మరాల మండల్ గుమ్మరాల మండల ఎన్ఎంఆర్ యువసేన తరఫున పనిచేస్తున్నాం గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రజానేత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అన్న అంటే నేనున్న అనవంటి నీలమ్మన్న గారు ఈనాడు ఎన్నో సేవా కార్యక్రమాలు మా గుమ్మడాల మండలి వచ్చేసరికి విద్యా ఉద్యోగము స్కూల్ పిల్లలకు రవాణా సౌకర్యము అలాగనే ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టడం ఈరోజు ఏఐసిసి ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్గే గారు గుర్తించి మా నీలమ్మన్న గారిని వాళ్ళ దూతలను పంపించి ఇంక్వైరీ చేసిన తర్వాతనే మాకు కాంగ్రెస్ పార్టీలో ఇంత పెద్ద పార్టీలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీలో ఈనాడు మా నీలమ్మదన్న గారికి స్థానం దక్కిందంటే అప్పుడే అన్న సగం గెలిచినట్టు అన్న ఈనాడు యువకులు కానీ విద్యార్థులు కానీ మహిళలు కానీ యువతులు కానీ పెద్ద ఎత్తున అన్నకు బ్రహ్మరత్వం పడుతున్నారు అదేవిధంగా అన్నను అసెంబ్లీకి మనవి చేస్తున్నాం మీరు నీలం మధుకు సంబంధించి ప్రచార రథాలు సుమారు ఇరవై ఐదు ప్రచార రథాలు నీలం మధుకి సంబంధించి ప్రచార సిద్ధంగా ఉన్నాయి ఖచ్చితంగా ఈ ప్రచార రథాలన్నీ అన్ని మండలాల్లో తిరగబోతున్నాయి ఖచ్చితంగా నీలం మధు ముదిరాజ్కి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి నీలం మధు ముదిరాజ్ సంబంధించిన అభిమానులు చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కలుపుకొని మేము ముందుకు వెళ్తామని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పెద్ద ఎత్తున రుద్రారం గణేష్ గడ్డ అయితే నిండిపోయింది అనుకోవచ్చు నీలం మధు ముదిరాజ్కి సంబంధించిన అభిమానులు అంతా ఉన్నారు ఇక్కడికి ఇప్పటికే నీలం మధు ముద్రాజ్ ర్యాలీగా రుద్రారం గణేష్ గడ్డకు వచ్చారు ఖచ్చితంగా ఈ ప్రచార రథాలను ప్రారంభించిన తర్వాత నీలం మధు కూడా ప్రతి ఇంటికి వెళ్ళబోతూ ఉన్నారు ప్రతి గ్రామానికి వెళ్ళబోతున్నారు ఖచ్చితంగా నీలం మధు గెలుపు ఖాయం అని చెప్పి ఇక్కడ ఉన్నవాళ్ళంతా ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు మేము కూడా ఇంటింటికి వెళ్తాము ఇంటికో ఇన్ఛార్జిగా పనిచేస్తామని చెప్పి నీలం మధు అభిమానులు చెప్తూ ఉన్నారు నియోజకవర్గం రుద్రం గణేష్